మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మూర్ఖుల్లా నడుచుకున్నాను. దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాల వాడు. నేను ఇలా ఏడ్చినట్టు నా కోడలకు తెలియనివ్వకండి. తనైనా సంతోషంగా ఉంటుంది. ఏంటి మావయ్య, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నిజంగానే నమ్మకం వచ్చిందమ్మా. నేను ముందే చెప్పానుగా. ఆ వచ్చిన వాళ్ళు చాలా మంచివాళ్ళ ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్యల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నీ మెడలోని తాడిని తీసేసి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోమ్మా. ఈశ్వరి, 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 ఆగమ్మా ఈశ్వరి. ఇప్పుడు నేనేమన్నానంత కోపంగా వెళుతున్నావు? ఇది చెప్పడానికి నన్ను 2 రోజులు ఉండమన్నారా? ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? కట్టుకున్నవాడు పెళ్ళాన్ని వదిలేసి 6 సంవత్సరాలు ఎక్కడికో పారిపోతే చచ్చాడనుకుని దినం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్ష్యానికి మన శాస్త్రగాన్ని పిలవనా? పెళ్ళైన 2 ఏళ్లకే భర్త చనిపోతే మీ మొహం చూసుకుంటూ మా అమ్మ బతకలేదా? నన్ను మాత్రం ఇందుకు బలవంతం చేస్తారు. మా అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య. తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా. ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకడానికి మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదమ్మా. ఇప్పుడు కూడా నిన్ను పిల్లాజల్లా కోసం చేసుకోమనడం లేదు. మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా? బావే, ఈశ్వర్ బావే తన ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిన బుక్ లో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య. తప్పకుండా నా కోసం వస్తారు. నా మీద ప్రేమ లేకపోతే నా పేరు ఎలా రాస్తారా చెప్పండి. నాకు మాత్రం వాడెప్పటికీ రాడనిపిస్తోంది. లేదు మావయ్య, నాకు నమ్మకం ఉంది. ప్రభు, ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా. 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసాట. ఐ బిలీవ్ ఇట్స్ నియర్ జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చేనడే ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు. అబద్ధారా? మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే. రాస్కల్. హలో మాలు, ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు, 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూశాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 మంత్స్. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన నీకు హెల్ప్ చేస్తారులే. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఇంత సైలెంట్ గా నుంచినారే, రండి. ఏంటి విషయం? ఈశ్వర్ ఉండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు. నేను నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళు. అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేయి. మిగతా అన్ని తర్వాత చూసుకోవచ్చు. ఓకే? ఓకే రా. ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా? ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి. ఎందుకు? పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరి అని రాసి ఎందుకు తనని వదిలొచ్చామని అడగండి. అయ్యో ఈశ్వరి, ఇది ట్రైన్ లో నేను రాసింది.
ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూశాను. ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు. ఆఫీసర్ వాళ్ళు చెప్పారు పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట. ఇతను చూసినట్టు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట. అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకవచ్చు. అందరూ నెగిటివ్ గానే చెప్తున్నారు. మీ స్వామి వారితో చెప్పి ఆయన నా దగ్గరకు వచ్చేలా చేయి. ఈశ్వర్, ఈశ్వర్! అరే ప్రభు, ట్రాఫిక్ జాగ్రత్త. ఎవరినో చూసి ఎందుకు రాలా పరిగెడతావు పిచ్చోళ్ళ? ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తారు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హృదయము హృదయము ఒకరిని ఒకరిని వెదికెను వెదికెను అనుదినం అనుదినం ఒదిగెను ఒదిగెను ముఖమది ఒదిగెను హృదయము హృదయము ఒకరిని వెదికెను మరుగున ఒదిగిన ముఖమది ఎదురుగా రాక నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో? తమ్ముడు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఈశ్వరిని చేసుకుంటానంటున్నాడు. చాలా సంతోషం. కావాలంటే వాడితో నేను కూడా మాట్లాడతాను. వద్దనయ్యా, ఈశ్వరితో మాట్లాడితే చాలు. నేనింతకు ముందే తనతో మాట్లాడి చూశాను, చేసుకోనంటోంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే ఈశ్వర్ ఒప్పుకుంటుంది. నేనసలే జీవోత్సవంలో బతుకుతున్నాను, ఇంకా నీ మాటలతో హింసించకు. నా ఆస్తంతా ఈశ్వరి పేరున రాశాను. పెళ్లి బాగా జరిపించు, నాకే అభ్యంతరం లేదు. ఈశ్వర్ సంతోషంగా ఉంటే చాలు. తప్పు చేసేట మాట్లాడతావేంట్రా దాంతో? అదేగా తన కూతుర్ని కొడుకు చేసుకోమని అలా ఎలబడింది? నేను చేసిన తప్పుకి ఈ విధంగానైనా ప్రాయశ్చిత్తం చేసుకొని ఒక సంవత్సరం ముందు ఇక్కడే ఉన్నా. పేరు మార్చుకున్నాడట. కొరువు పెట్టడానికి కూడా కొడుకు వచ్చేట్టు లేడు. పిల్లల్ని ప్రేమత పెంచాలయ్యా. మరిగే 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 మరు